ముఖ్యంగా వాళ్ళకి ఏం డిమాండ్ ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం వరంగల్ పెట్రోల్ ట్యాంకర్ అసోసియేషన్ షేక్ జావీద్ గారు మనతో ఉన్నారు అసలు ఇక్కడ వీళ్ళు ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నారు ఈ చట్టం వల్ల వీళ్ళకి కలిగే నష్టాలు ఏంటి వారి మాటలో పూర్తిగా తెలుసుకుందాం చెప్పండి అన్న అసలు ఏంటి ఇక్కడ ఎందుకు ధర్నా దిగుతున్నారు ట్యాంకర్లు కూడా ఇక్కడ నిలిచిపోయిన క్రమంలో వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా వాహనదారులకు ఇబ్బంది కలగాలని మేము చేసే స్ట్రైక్ కాదండి మేడం గారు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆల్ ఇండియా మొత్తం డ్రైవర్ల ప్రెసిడెంట్ సంఘాల తరపు నుంచి మాకు జరుగుతున్న డ్రైవర్ల అన్యాయం మీద కేంద్రం ఒక ప్రకటన ప్రకటించింది యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ ప్రమాద శాస్త్ర ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ డ్రైవర్కు వ్యతిరించే నియమ నిబంధనలు ఏదైతే కేంద్ర చట్టం మనకు అమలుకు తీసుకొచ్చిందో దాన్ని ఖండిస్తూ ఆల్ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు చేసిన సంఘటన కాబట్టి ఇది అన్ని అన్ని రవాణా సరఫరాల మీద డ్రైవర్లు ఉన్నారు కాబట్టి అది ఏ పారిశ్రామికవేత్తలైనా కానీ ఇండస్ట్రీ విషయంలో కానీ అందరు డ్రైవర్లు డ్రైవర్ డ్రైవర్ అంటే డ్రైవర్ కాబట్టి అందరికీ ఈ లాగు అనేది కంపల్సరీ వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు చేసిన చట్టపరమైన నియమం ఏమిటి పెట్టాలంటే డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే పది లక్షల రూపాయలు పది సంవత్సరాలు సారీ పది సంవత్సరాలు జైలు శిక్ష అమలు చేయాలని ప్లస్ ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఆ డ్రైవర్ తరపు నుంచి జరిమానా తీసుకోవాలని చెప్పి వాళ్ళు అమల్లోకి తీసుకొచ్చిండ్రు పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని చెప్పి ఇది ఇలా టీవీలలో న్యూస్ వచ్చింది గత వారం రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి అన్ని స్టేట్ల మీద మనకు జరుగుతున్న డ్రైవర్ల ఆవేదనలను మనం తెలుసుకొని మన చుట్టుపక్కల ఉన్న రా రాష్ట్రాల మీద కూడా చుట్టుపక్కల ఉన్న స్టేట్ల మీద కూడా మనకి ఎఫెక్షన్ జరిగింది కాబట్టి మన డ్రైవర్ సోదరులకు అందరి తరపు నుంచి ఇది తెలియపరుచుకుంటూ డ్రైవర్ సంఘాల ప్రెసిడెంట్లు అందరం మేము కూడా వాళ్లకు మద్దతుగా పలుకుతూ ఈ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వెంటనే ఉపసంహరించుకోవాలి మా డ్రైవర్ల మీద వేసిన ఏదైతే కండిషన్ అయితే ఉన్నదో ఆక్సిడెంట్ రూపకంగా బిల్లు పాస్ చేస్తామని చెప్పి వాళ్ళు పార్లమెంట్ సభలో పెట్టిల్లో దాన్ని మేము అందరం ఖండిస్తూ మా తరపు నుంచి మా డ్రైవర్ సంఘాల తరపు నుంచి అందరికీ మేము తెలియబా ఈ ఉద్యమంలో అందరం పాల్గొనడం జరిగింది అంటే దీనివల్ల ముఖ్యంగా మీకు జరిగిన నష్టం ఏంటి అసలు నష్టం ఏమున్నది మేడం నష్టం ఏమున్నది మేడం ఇలా చెప్పబోతే మా డ్రైవర్ అనేది ఆర్థిక ఇబ్బంది వల్లనే ఫీల్డ్ ఎంచుకొని వచ్చినాం కాబట్టి అందరికీ తెలిసిన విషయం ఏది ఒక డ్రైవర్ పది ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు అనెస్పెక్టెడ్ జరగరాకుండా అది బ వెహికల్ ప్రాబ్లం వల్లనైనా లేకపోతే ఎదటి వ్యక్తి వెహికల్ వల్లనైనా వచ్చి మనకు అనఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరుగుతే మా తరపు నుంచి మా వెహికల్ తరపు నుంచి ఏమైనా యాక్సిడెంట్ జరుగుతాయి ప్రమాదశాస్త వలన క్యాండిడేట్ దారిలో పోయే క్యాండిడేట్ అయినా కానీ వలన జనాల జన సమూహంలో కానీ బండికి ఏమైనా ఖరాబ్ అయ్యే ఏమైనా బండి యాక్సిడెంట్ అయితే ఏమైనా వాళ్ళు చనిపోయే చనిపోవడం జరిగినందుకు అది డ్రైవర్ మీద అపాయం అని చెప్పి వాళ్ళు ఏదైతే నిర్ధారించిలో దాని మీద ఖండిస్తూ మేము డ్రైవర్ల లాగా ఆల్ డ్రైవర్ల తరపు నుంచి మేము ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ప్లస్ మనకు అందరు ఆలోచించే తగ్గట్టుగా ఈ నిర్ణయం మనకు సరిపోని సరిపోలేదు కాబట్టి మాకంటూ న్యాయం చేయాలని చెప్పి డ్రైవర్ అసోసియేషన్ తరపు నుంచి మా వరంగల్ తరపు నుంచి విన్నారా పూర్తిగా ఈ చట్టం గురించి చట్టం అంటే ఏదైతే ఉందో ఇప్పుడు యాక్సిడెంట్ అయినట్టు కేసు ఫైల్ అయినా సరే మిమ్మల్ని అంటే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళకి పది సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు అది నిజమైన మర చట్టంలో ఉందా ఇది అదే వాళ్ళు ఈ చట్టానికి అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ఒప్పందంగా మనకు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పి మనం టీవీలలో న్యూస్లలో ల ఇప్పుడు మేము ఒక్క తెలంగాణ వరంగల్ భారత్ పెట్టడం తరపు నుంచి మేము చెప్పడం జరగ చెప్పడం జరుగుతుందని కాదండి మీరు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు న్యూస్లలో చూస్తున్నారు యూట్యూబ్లలో చూస్తున్నారు అన్ని పారిశ్రామికవేత్తల తరపు నుంచి ప్లస్ అన్ని లొకేషన్లు ఆయిల్ కార్పొరేషన్ అని కాకుండా మన లారీ అసోసియేషన్లు అన్ని అన్ని సంస్థలు కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దానికి అమలు చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా మన అందరికీ మా మా వాళ్ళు మాకు మద్దతు ఇచ్చులు మేము వాళ్ళకు కూడా మద్దతు ఇవ్వాలని ఉద్దేశంతో వాళ్ళు గత తెలంగాణలో మనకు మూడు రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా మనం మద్దతు చేయకుండా మన తెలంగాణ డ్రైవర్ జాతులకు అంద తెలంగాణ డ్రైవర్ జాతులందరికీ మనం అన్యాయం చేసినట్టు అవుతాం అనే ఉద్దేశంతోని ఈ మన వరంగల్ టిప్ప భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తరపు నుంచి మా అసోసేషన్ తరపు నుంచి మేము కూడా ధర్నాలు పాల్గొనడం జరిగింది కావున ఇది ఇది విజయవంతం కావాలని చెప్పి ఏదైతే డిమాండ్స్ మా డ్రైవర్ల మీద వాళ్ళు వేయాలని అనుకున్నారో ఆ ఆ డిమాండ్ అనేది వాళ్ళు ఎత్తేయాలని చెప్పి మా డ్రైవర్ సంఘం తరపు నుంచి వరంగల్ లొకేషన్ తరపు నుంచి వరంగల్ జిల్లా మొత్తం మీద ఎన్ని ట్యాంకర్లు ఉంటాయి ఎన్ని నిలిచిపోయినాయి వరంగల్ లొకేషన్లో ఒకటే భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపో ఉన్నదండి అది మనకు నూట అరవై బండ్లు వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ మిగతా డీలర్ వెహికల్స్ కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కలుపుకుంటే మనకు దగ్గర దగ్గర నూట నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై వరకు ఉండొచ్చు అది నా రెండు వందల ఇరవై పైన ఉన్నాయి వాటిని అన్ని అందరు వాటిని అన్నింటినీ మేము పరిగణన తీసుకొని ఎవరికైతే ఇబ్బంది కలగకుండా ప్రాణహామీ ప్రాణహామి నష్టం చేయకుండా ఈ ఉద్యమం అనేది ఈ డ్రైవర్ల ఉద్యమం కాబట్టి డ్రైవర్లు అనేది మానసిక ఇబ్బంది వల్ల ఈ డ్రైవర్ ఫీల్డ్ ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం కింద వాళ్ళు ఇది చట్టం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ చట్ట తీసుకున్న నిర్ణయాన్ని డ్రైవర్ అనేటనే ఇది పూర్తి చేయలేరు కాబట్టి మా అందరి తరపున దృష్టి తీసుకొచ్చింది కాబట్టి ఆల్ ఇండియా తరపు నుంచి మొత్తం టోటల్ మన డ్రైవర్ అసోసియేషన్ ప్రజలు నిర్ణయించుకున్న నిర్ణయం మేరకు ఇది అంతా మేము డిసిజన్ తీసుకోవడం జరిగింది వాళ్లకు మద్దతు పలుకుతే మాకు రవాణా సరఫరా గురించి మేము రవాణా సరఫరా మేము స్పందించినట్టు చేయ జరిగితే కేంద్రం అనేది మా మీద వేసిన నియమ నిబంధనల కండిషన్లు అయితే ఏమున్నాయో అవి ఎత్తేస్తారనే ఉద్దేశంతో ఆల్ ఇండియా డ్రైవర్లు మొత్తం చేసిన ఉద్యమం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అనేది వెనక్కి తీసుకోకపోతే ఏం చేస్తారు మీ కార్యాచరణ ఏంటి నెక్స్ట్ ఇది మా 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 మీద ఉన్న సీనియర్ ఒపీషియన్ స్టేట్ వైజ్గా బార్డీ మెంబర్లు కానీ ట్రాన్స్పోర్టర్లు అసోసియేషన్ ప్రెసిడెంట్లు కానీ మిగతా రాష్ట్రాల మీద ఉన్న ట్రాన్స్పోర్ట్ల ప్రెసిడెంట్లు వాళ్ళ డ్రైవర్లు కానీ వాళ్ళ మేరకు వాళ్ళ అనుస వాళ్ళ వాళ్ళతో చర్చించుకొని ఈ స్ట్రైక్ ఇట్లనే కంటిన్యూగా కాల్ చేయడం జరుగుతుందా లేకపోతే మరి మాకు వచ్చిన ఆదేశాల మేరకు ఈ రేపటి వరకైనా స్ట్రైక్ కాల్ చేసే ఉద్దేశంలో మేము కూడా చేస్తాం జనాలకు ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పి మేము హామిస్తున్నాం అంటే ఇప్పుడు అప్పటివరకు ఇందులో నుంచి ఒక్క ట్యాంకర్ కూడా బయటకు వెళ్ళే ఉద్దేశం లేదా అది ఇప్పుడు మా మా ఓనర్ ఓనర్ల మీద ఆధారపడి ఉన్నది ప్లస్ విన్నారు కదా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ చట్టం ఒకటైతే తీసుకువచ్చిందో హిట్ అనే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే మా ఉద్యమం తీవ్రతరం చేస్తాం మేము చాలా మంది నష్టపోయే అవకాశం ఉంది మేము రోజువారీ చేస్తే బతికే కూలీలు ఏ పని చేయలేకనే వచ్చి మేము ఈ డ్రైవింగ్ ఫీల్డ్ లో దిగుతాం మా ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు బాగోలేక మేము ఇలా మేము లారీ డ్రైవర్ గా వచ్చాము మేము ఇలా అంటే ఎదుటోళ్ళ తప్పు వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది చేస్తే యాక్సిడెంట్ కాదు ఎదుటి వాళ్ళ తప్పు వల్ల కూడా జరిగే అవకాశాలు రద్దీ ఉన్న ప్లేసుల్లో చిన్నపాటి యాక్సిడెంట్ జరిగినా వెళ్ళి కేసు నమోదైతే మేము పది లక్షలు ఆ ఏడు లక్షలు కట్టి పదేళ్ళు జైలు శిక్ష అనుభవించే పరిస్థితి మాకు ఉండదు మేము జైలుకైనా వెళ్ళి ఉండగలుగుతాం కానీ పది లక్షలు ఎక్కడ ఏడేళ్ళు లక్షలు కానీ పది లక్షలు ఎక్కడ నుంచి తెచ్చి కట్టే పరిస్థితి ఉంటుంది మా కుటుంబాలు గడుపుకోవడానికే మేము ఈ కూలీ వృత్తికి వస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం మాకు జీవనోపాధికి ఖచ్చితంగా ఇబ్బంది కలిగేలా ఉంది అలానే మా అందరికి కూడా వ్యతిరేకంగా ఉంది దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఇది వెనక్కి తీసుకునే వరకు ఒక ట్యాంకర్ కూడా బయటికి రాదు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మా ఉద్యమ మా డిమాండ్ని పూర్తి చేసే వరకు కూడా ఇది ఇలానే సాగుతుందని చెప్తున్నారు వేచి చూడాలి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందో ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది